బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్ రానే వచ్చేసింది అందరూ ఊహించినట్లుగానే ఇందులో కూడా బాలయ్య పవర్ఫుల్ రోల్ను పోషిస్తూ ఉన్నారు ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఇందులో శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తూ ఉంది అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు కాగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషంలకు ఈ యొక్క మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో కూతురికి ఆర్మీ కోసం శిక్షణ ఇచ్చే తండ్రి పాత్రలో బాలయ్య కనిపించాడు శ్రీలీల మొదట్లో తండ్రి మాట కాదనలేక ఒప్పుకుంటుంది కానీ కఠినమైన ట్రైనింగ్లో శ్రీలీల తట్టుకోలేక తనను వదిలేయండి అంటూ డైలాగ్ చెప్పడం కనిపిస్తూ ఉంది అయితే శ్రీలీలను చంపడానికి విలన్స్ ప్రయత్నించడం ఇక్కడ మరో టెస్ట్ కానీ ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నారన్నది మాత్రం ఇందులో సస్పెన్స్గానే ఉంది దానికి క్లారిటీ దొరకాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే కాగా కూతుర్ని కాపాడుకునే తండ్రి పాత్రలో బాలే చేసిన యాక్షన్ సీన్ అదరగొట్టేలా ఉన్నాయి పైగా నా బిడ్డను స్ట్రాంగ్ చేయాలంటూ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటుంది బిడ్డ ముందు నేను ఉంటే గాడైనా ఒకటే అన్న డైలాగ్ పవర్ఫుల్గా ఉంది ఇక ఇందులో ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆదరగొట్టేశారు తెలంగాణ యాసలో మొదటిసారి బాలయ్య మాట్లాడాడు ఇక ఆయన చెప్పిన డైలాగ్స్ గూజ్బంబ్ తెప్పించే విధంగా ఉన్నాయి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి మొత్తంగా ట్రైలర్తో ఆకాశమే అద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి చూస్తుంటేనే ఇందులో బాలయ్య మాస్ డైలాగ్ యాక్షన్ సీన్స్కు కొదవలేదని తెలుస్తూ ఉంది దాంతోపాటు అనిల్ రావుప్పుడు మార్క్ డైరెక్షన్ కూడా కనిపిస్తూ ఉంది మరో హిట్ పక్కా అని ఇలా సినిమా ఉంది అయితే మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్తో పాటు విజయ్ దళపతి లియో మూవీకి సంబంధించిన ట్రైలర్ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు అయితే భగవంత్ కేశరి ట్రైలర్ విడుదలైన ఒక గంటలోనే టూ మిలియన్ ప్లస్ వ్యూస్తో సరికొత్త రికార్డు క్రియేట్ చేయగా లియో మాత్రం విడుదలైన ఒక గంటలో వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే బాలయ్యబాబుతో కంపేర్ చేస్తూ విజయ్ దళపతి లియో మూవీని ట్రైలర్ను కంపేర్ చేస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు అయితే లియో ట్రైలర్ కన్నా బాబు భవన్ కేసరి ట్రైలరే అత్యధిక వ్యూస్ను ఒక్క గంటలో రాబట్టిందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు